నువ్వేమిటోయ్ అలా సన్యాసి అయిపోయావు? ఆ మాధురి చూడు, సీత ఒక్కొక్క చిలక మళ్ళీ తిరుగుతుంది. ఏ సినిమాలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ పాట కచేరీలో చూసినా మాధురే అన్నాడు సీతాపతి అనే స్నేహితుడు. రవి నవ్వి ఊరుకున్నాడు. మాధురిని వదిలి వచ్చి 6 నెలలయ్యింది. 4వ నెలటుగా నవ్వు వచ్చేసినప్పుడు ఏం చేసిందో అన్నాడు కాసేపుండి అతను. రవి తల తిప్పుకున్నాడు. సారీ బ్రదర్, నీ మనసు బాధ పెట్టానేమో. రవి మాట్లాడలేదు. పోనీ ఇక ఎప్పుడు మాధురి విషయం మాట్లాడను సరేనా? రంగారావు, నేను, సుధాకర్, జాకబ్ రేపు బెంగళూరు వెళ్తున్నాము, నువ్వు వస్తావా? అడిగాడు సీతాపతి. ఎందుకు? ఎందుకా? ప్రేసులకి, కులాసలకి. బ్రదర్, నువ్వు రావాలి. నిన్ను ఈ మానసిక స్తంభంధంలోంచి లేవదీస్తాం చూడు. రవి వస్తానన్నాడు. మర్నాడు తెల్లార్లే రవి కారులో బయలుదేరారు. తోవాలో ఓ స్నేహితురాలు గుర్రాల గురించి, ఆడవాళ్ల గురించి ఒకే స్థానంలో మాట్లాడారు. ఒక అందుకు పనికి వస్తాయన్నట్లు రవి భరించలేకపోయాడు. రేస్ కోర్స్లో అందరూ డబ్బు పోగొట్టుకున్నారు, రవికి మాత్రం లాభం వచ్చింది. అతను అంతకు ముందెప్పుడు గుర్రాల పందలకు వెళ్ళలేదు. బిగినర్స్ లాక్ అన్నాడు జాకబ్. నో నో, అన్లక్కీ ఇన్ లవ్, లక్కీ ఇన్ గ్యాంబ్లింగ్ అన్నాడు సుధాకర్. అన్లక్కీ ఇన్ లవ్, లక్కీ ఇన్ కార్డ్స్ అని సరిదిద్దాడు రంగారావు. అయితే 2 పేకలు కొందాం. సీతాపతి కారు కొట్టు దగ్గర ఆపించి పేకలు కొన్నాడు. రేస్ ఎలా ఉంది? అడిగాడు రవిని. నాకేం బాగలేదు. ఎగ్జైట్ అవడానికేముంది? గుడ్ గాడ్, రేస్లో ఎగ్జైట్మెంట్ లేదు. అయితే ఇంకెందులో ఉంటుంది? గుర్రాలు పరిగెత్తుతూ ఉంటే ఏ గుర్రం గెలుస్తుందా, మనం కట్టింది పోతుందా, కొన్ని రేట్లు లాభాలతో తిరిగి వస్తుందా అనే సస్పెన్స్లు. నిమిషంలో తేలిపోయే అనుభవం కన్నా ఎగ్జైట్మెంట్ ఏముంటుంది అన్నాడు సుధాకర్. అందుకే నాకు ఎగ్జైట్మెంట్ కనబడలేదు. వచ్చినా పోయినా డబ్బేగా అన్నాడు రవి. మై డియర్ ఫెల్లో, డబ్బు కన్నా ఎగ్జైట్మెంట్ ఇచ్చేది ఏమున్నది? అడిగాడు జాకబ్. రవి జవాబు చెప్పలేదు. ప్రేమ అని. సరే ఇక్కడ ఆపు, నీకు లాభం వచ్చిందిగా, మాకు పార్టీ ఇవ్వు అన్నాడు సీతాపతి. 2 విస్కీ సీసాలు కొన్నారు. హోటల్లోకి వెళ్ళగానే బల్ల చుట్టూ కుర్చీలు వేసి పేక ముక్కలు పంచి గ్లాసులో సోడా విస్కీ కలిపారు. కమాన్ తాగబోయ్, పురమాయించాడు సీతాపతి రవిని. ఛ, ఇదేమిటి, నాకు అలవాటు లేదు. ఎగ్జైట్మెంట్ కావాలన్నావుగా, వస్తుందా? అడిగాడు రవి ఆత్రంగా. ఆ, నేల మీద నుంచి 2 అంగుళాలు పైకి లేచినట్లయింది చెప్పాడు సుధాకర్. నేల మీద నుంచి 2 మైళ్ళు ఆ మబ్బులలోకి వెళ్ళిన మనిషికి 2 అంగుళాలు ఏం చాలుతుంది అనుకున్నాడు రవి. అయినా నేలలో కాలు ఇరుక్కోవడం కన్నా నయ్యమని ఓ కుటకమింగాడు. ఛీ, పాడువాసన అన్నాడు దగ్గుతూ. పోతుంది. నెమ్మదిగా ఇంకో గుటక వేయ్. గ్లాస్ ఖాళీ అయింది. ఏం జరిగిందో రవికి తెలియదు. మాటలు రావడం లేదు. ఏడుపొస్తుంది. ఇంకో గ్లాస్ నింపారు, తాగించారు. అతను తన మనసుకి వేసిన గొల్లాలలు, మూతలు, కొక్కలు ఊడిపోయాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏమిటో ఇది? వాట్ ఈస్ ది మ్యాటర్ విత్ యూ? ఎవరికి చెప్పకూడదనుకున్నా. తనలో దాచుకున్న బాధంతా బయటికి వచ్చేసింది. మాధురి నా ప్రేమమూర్తి, మర్చిపోలేను ఆ దేవతని. మాధురి లేనిదే బతకలేను. నాన్సెన్స్, మాధురా ఆ పేరెత్తక. నువ్వు ఎన్నో వాడివో,
నీ తర్వాత ఎంతమంది అయినారో. ప్రేమ ఏమిటి ఆ మనిషి మీద? అన్నాడు సుధాకర్. అవును, నీ కవిత్వమంతా ఆ మనిషి మీద ఎందుకు ఒలక వస్తావు? ఉత్త నీచురాలు. 100 రూపాయలు ఓ రాత్రికి. నిజం, కనకచలం లేడు. అతను 100 ఇచ్చాడంట. రవి దహించుకుపోయాడు. అమాంతం కుర్చీలో నుంచి లేచాడు. రాస్కెల్, డట్టి ఫెలోస్ అంటూ పక్కన కూర్చున్న జగాబ్ని ఈడ్చి చెంప మీద కొట్టాడు. ఏ రవి, ఏమిటిది అంటూ తత్తిత్మ వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. ఎందుకలా మాట్లాడతారు? మాధురిని గురించి మీకేం తెలుసు? మీరెవరన్నా మాధురి చిటికైన వేలైనా ముట్టుకున్నారా? నిజం చెప్పండి. చెప్పకపోతే మీ నలుగురిని ఇప్పుడే చంపేస్తాను, నరికేస్తాను. అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. పాపం, హట్ చేశాం. అసలే తాగి ఉన్నాడు, అలవాటు లేదు అన్నాడు సీతాపతి స్నేహితులతో. సారీ, అపాలజీస్. నిజంగా మాధురిని గురించి మాకేం తెలియదు, క్షమించు అన్నాడు అందరి తరపున సుధాకర్. రవి చల్లారాడు, కానీ బల్ల మీద తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే మాధురి, మాధురి అని పిలుస్తున్నాడు. అతని స్నేహితులకి జాలి వేసింది అతని మీద. అతని బాధ ఏమిటో అర్థం కాకపోయినా గర్ల్స్ని తెప్పిస్తే అన్నాడు జాకబ్. అవును, మంచి ఆంగ్లో ఇండియన్ గర్ల్స్ పిలిపిస్తే మన వాడి పిచ్చిపోతుంది. బొత్తిగా మడి కట్టుకొని కూర్చున్నాడు అన్నాడు సీతాపతి. సీతాపతి ఇటువంటి విషయాల్లో అనుభవం ఉన్నవాడు కనుక అతనికి అప్పజెప్పారు ఆ బాధ్యత. గంట తర్వాత 5 ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలని తీసుకువచ్చాడు అతను. వాళ్లల్లో కాస్త రూపము ఒళ్ళు ఉన్న అమ్మాయిని రవికి కేటాయించారు. త్యాగబుద్ధితో ఆ స్నేహితులు, బ్రదర్ లే అని జబ్బ పట్టుకొని అతన్ని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి, ఇదిగో ఈ అమ్మాయి రీటా, నీ ఫ్రెండ్, కమాన్ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్. రవి రీటాని కైపెక్కిన కళ్ళతో చూశాడు. దీపం ఉంచనా ఆర్పేయనా అడిగింది రీటా. ఉంచు అన్నాడు రవి. నాలిక ముద్దుగా ఉంది. రీటా మంచం దగ్గరికి వెళ్ళి నిల్చున్నది. అతని కేసి రాసింది. ఒళ్ళు ఆమె గౌను విప్పేసిందని కూడా అతను గమనించలేదు. నీ పేరు రీటా? ఎస్ రీటా. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అడిగాడు దీనంగా. రోజు రాత్రి ఒకరినో ఇద్దరినో. ఇవాళ రాత్రి నిన్ను అని నవ్వింది. నా మాధురి నన్ను వదిలిపెట్టినట్లు నీ ప్రియుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అడిగాడు జాలిగా. తెల్లారక ముందే వెళ్ళిపోతారు నా ప్రియులు అని అతని పక్కన కూర్చుంది రీటా. రీటా, నేను మాధురిని ప్రేమించాను. మాధురి నన్ను విడిచి వెళ్ళిపోయింది, నీకు తెలుసా? ఏడుస్తున్నాడు. రీటాకి విసుగు పుట్టింది. త్వరగా పని ముగించుకొని నిద్రపోవాలి. మిస్టర్, ఇలా మాట్లాడుతూనే కూర్చుంటావా లేక నువ్వు డబ్బుకి ప్రతిఫలం తీసుకుంటావా అడిగింది. నీకు డబ్బు ఇచ్చానా? ఎంత? 25. నీకు తెలీదు? ఈ 25కి నువ్వు ఈ రాత్రంతా నాదానివేగా? రాత్రంతనా? నీ మొహం, నీకంత ఓపిక ఎక్కడ ఉంది? రీటా, అట్లా మాట్లాడక. గౌన్ తొడుక్కో, ఇలా పడుకో, నేను ఆ కుర్చీలో కూర్చుంటాను. గుడ్ గాడ్, పిచ్చివాడిలాగున్నాడు అనుకుంది. రీటా, నీకు డబ్బు ఇచ్చాను. ఈ రాత్రంతా నువ్వు నా దానివి కనుక నేను చెప్పేదంతా వినాలి, విని తీరాలి. కళ్ళు ముయ్యకూడదు, నిద్రపోకూడదు, లేకపోతే డబ్బు లాక్కుంటాను అరిచాడు. ఏమిటి వినాలి మిస్టర్? నవ్వుతూ సిగరెట్ వెలిగించింది. నా కథ,
మాధురి ఎవరు? ఎప్పుడు చూశాను మాధురిని? మాధురిని ఎంతగా ప్రేమించాను. మాధురి, నేను ఎందుకు విడిపోయాం? అన్నీ చెబుతాను నీకు. ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను ఈ రహస్యం. ఎవరోయ్ ఆ మాధురి? అడిగింది రీటా క్యూరియాసిటీతో. మాధుర, అదొక కథ, నా రాణి. నేను ప్రేమించిన ఓ దివ్య సుందరమూర్తి. చెబుతా విను. మాధురి ఏడుస్తూ, తలబాదుకుంటూ, కళ్ళనీళ్లు కారుస్తూ చెప్పడం ప్రారంభించాడు. రీటా కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమెకి అర్థమైంది ప్రేమ అంటే ఏమిటో. తనకి అటువంటి అనుభవం వస్తుందా రాదా? జలసి వచ్చింది మాధురి మీద, జాలేసింది రవి మీద. తెల్లారింది. రవి, ఇక చాలు, తలుపు తెరువు, అరిచాడు సీతాపతి. రీటా తలుపు తెరిచింది. నా ఫ్రెండ్ ఎంజాయ్ చేశాడా? అడిగాడతను రీటాని. రీటా సీతాపతిని అసహ్యంగా చూసింది. ఆమెకి తెలియకుండానే రవి మీద గౌరవం ఏర్పడింది. వస్తాను అని రవికి చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత అతని మనసు ఆడదాని మీదకి పోలేదు. అసలు ఆ వాంచే అతనిలో చచ్చిపోయింది. ఇంకో 2-3 సార్లు తాగి చూశాడు. మాధురిని, తన బాధని మర్చిపోయే బదులు తాగినప్పుడు మనసు మరింత బాధపడింది. పేకాడాడు 2 రోజులు డబ్బు పెట్టి. అందులో ఏదో ఎగ్జైట్మెంట్ ఉందని, లేకపోతే ఎందుకు గంటల తరబడి ఆడతారని అనుకున్నాడు. 2 రోజుల తర్వాత అది విసుకెత్తింది. కారు అమ్మేశాడు. ఊళ్ళు తిరగడం ప్రారంభించాడు. తాజ్మహల్ చూసినప్పుడు ఏడుపొచ్చేసింది. మైసూర్లో బృందావనంలో దిగులుగా కూర్చున్నాడు. మద్రాసు నుంచి 800 మైళ్ళు వెళ్తేనేం? ఎక్కడికని పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా తన బాధ, తన తపన కూడా వెంట వస్తూనే ఉంది. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, అజంతా, ఎల్లోరా, హంపి, అన్ని చోట్ల తిరిగాడు. తిరిగి తిరిగి విసుగెత్తింది. సరిగ్గా ఆ సమయంలో అతని అక్కయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రవి, నిన్ను చూసి చాలా కాలమైంది. పిచ్చివాడిలా ఊళ్ళూళ్ళు ఎందుకు తిరుగుతావురా? ఆరోగ్యం చెడిపోతుంది, ఇక్కడికి వచ్చేయ్. అక్కయ్య, 8 నెలల తర్వాత తన అక్కయ్య ఉత్తరం రాసింది. తన మీద కోపము, అసహ్యము పోయిందన్నమాట. వెంటనే రైలెక్కాడు. అక్క కాని బావ కాని మాధురిని గురించి ఒక ప్రశ్న కూడా అడగలేదు. ఆ విషయాలే జ్ఞాపకం చేయలేదు. వేలకి భోజనం చేసేవాడు. మేనల్లుడికి, మేనకోడలికి కథలు చెప్పేవాడు. బుక్ స్టాల్లో పుస్తకాలు కొని తెచ్చుకునేవాడు. నిద్ర పట్టేది కాదు. పట్టించుకునేందుకు ప్రయత్నం చేసేవాడు కాదు. అలా 6 నెలలు గడిచాయి. మాధురి నుంచి దూరమై 7 అయింది. కథలు రాస్తున్నాడు, నవలలు రాస్తున్నాడు. రచయితగా పేరు సంపాదించుకున్నాడు. డబ్బు కూడా వస్తుంది. నీ విషయం ఏమీ బాగలేదు అన్నది అతని అక్కయ్య ఓ రోజున. ఏం? అడిగాడు. ఏం చెయ్యదలుచుకున్నావు? చదువు మానేశావు. పోనీ ఆ పూర్తి చెయ్యరాదు, ఓపిక లేదు. ఇలా కథలు రాసుకుంటూ బతుకుతావా? తప్ప, తప్పని కాదు. ఫలానా పని చేస్తానని నిశ్చయించుకొని స్థిరపడాలేకనైనా. ఇంకా క్రూరత్నంగా ఉంటే ఎలా చెప్పు అన్నది అపేక్షతో. నువ్వు చెప్పు అక్కయ్య, ఏం చెయ్యమంటావు? జాలిగా అడిగాడు. ఎవరినైనా తనకి ఓ దారి చూపిస్తే చాలన్నట్లు. పెళ్లి చేసుకో. పెళ్ళా? అడిగాడు ఆశ్చర్యంతో. అవును. నీకేం తక్కువ? ఎందుకు చేసుకోకూడదు? ఎప్పుడో ఎవరితోనతో సంబంధం పెట్టుకున్నావని జీవితాంతం ఇలా ఉండిపోతావా? రవి మాట్లాడలేదు. పక్క ఇంటి వాళ్ళ శారద. అప్పుడు చెప్పానే, ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు. చేసుకోరాదు?
నువ్వు ఒప్పుకుంటే ఏర్పాటు చేస్తాను. నా విషయం శారదకి తెలుసా? ఎందుకు తెలియదు? మగవాడికి అదో మచ్చ కాదు. గోప్యంగా కాకుండా నలుగురికి తెలిసేటట్టు చేశావు నువ్వు, అంతే. ఇప్పుడు నాకు పెళ్ళెందుకు? రవి, నేను చెప్పే మాట విను. నీకు తగిలిన గాయం ఇంకో ఆడదే మాన్పగలదు. అందరూ ఆ మాధురి లాంటి వాళ్ళు కారు. శారద చాలా మంచిది. శారదను నేను ప్రేమించలేదు. ఆమె విసుగ్గా చూసింది. మాధురిని నువ్వు ప్రేమించి బాగున్నది, సుఖపడింది ఏమున్నది? ప్రేమ కన్నా ముఖ్యమైనవి పరస్పర సానుభూతి, సహనం, అనురాగం, సహకారం, ఉత్త ప్రేమే ఉంటే పెళ్ళిళ్ళు నిలవవు. నిజంగానా? అడిగాడు రవి బలహీనంగా. పెళ్లి చేసుకుంటే అందరిలా తనకి ఒక ఇల్లు, పిల్లలు ఉంటారు. సినిమాలు చూస్తూ, బజార్లో వస్తువులు కొంటూ, సంసారం చేసుకుంటూ అందరిలా అయిపోవాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుంది. అవును, అదే మందు నీకిప్పుడు, అన్నదామే. రవి ఒప్పుకున్నాడు. శారద ఒప్పుకున్నది. రవికి శారదకి వివాహమైంది.